మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు ఇక్కడ మహోన్నతులకు దేవునికి యాజకుడు ఇక్కడ ఇక్కడ రాయబడిన ప్రధాన యాజకుడు అని రాయబడింది అక్కడ మహోన్నతుడేమో దేవునికి యాజకుడు అని రాయబడింది కాబట్టి ఇక్కడ మెల్కీసెదెకు యాజకుడు ఎలాంటి యాజకుడు అంటే ప్రధాన యాజకుడు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన కూడా ప్రధాన యాజకుడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనము చూడవచ్చు తర్వాత ఈయన మొదట నీతికి రాజు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూసాం కదా 8వ అధ్యాయంలో చూడండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం చదవండి అర్పణలను నియమింపబడును అందుచేత అర్పించుటకు అవశ్యము ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న యెడల చాలు కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే 7వ అధ్యాయం 26వ వచనం చూద్దాం 7వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి 7వ అధ్యాయం 26వ వచనం ఈ మెల్కీసెదెకు గురించి చెప్తూ ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు అనమాట కాబట్టి నీవు 23వ వచనం చూద్దాం నీవు నిరంతరము యాజకుడవై ఉన్నానియు ప్రభు ప్రమాణం చేశాను ఆయన పశ్చాత్తాపడానియు ఈయన చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను మరియు ఆయన యాజకులు మరణం పొందిన చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులు ఎరిగాయని ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము గలవాడాయను కాబట్టి ఈ యొక్క మెల్కీసెదెకు గురించి ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే ఈయన నిరంతరము యాజకుడు అంటే ఆ ఆది కాండము నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన నిరంతరము యాజకుడుగా ఉంటూ వచ్చినాడు ఆయన నీతికి రాజుగా ఉన్నాడు ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే ఆ పాత నిబంధన కాలంలో చూస్తే సంవత్సరానికి ఒకళ్ళు ప్రధాన యాజకులు మారుతూ ఉంటారనమాట కానీ ఈయన మాత్రము ఎలాంటి వాడంట నిరంతరము యాజకుడు అంటే ఎప్పుడు కూడా ఆయన యాజకుడు అనేటటువంటి మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము గలవాడాయను కాబట్టి మార్పు లేని యాజకత్వము గలవాడు కాబట్టి ఈయన ఎలాంటి వాడంట సంపూర్ణంగా మనల్ని రక్షించుటకు శక్తిమంతుడు ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే నిరంతరము యాజకుడు ఏ యాజకుడు కూడా నిరంతరము లేడు కొంతమంది ప్రధాన యాజకులు ఉన్నారు వాళ్ళు కాలాన్ని ముగించారు వాళ్ళు వెళ్ళిపోయారు జకర్యా కూడా యేసు ప్రభువారి జీవించినటువంటి ఆ యొక్క మొదటి సంవత్సరంలో చూసినట్లయితే జకర్యా కూడా యాజకత్వాన్ని జరిగిస్తూ వచ్చినాడు యోహాను తండ్రి అయినటువంటి జకర్యా అతని దినములు అయిపోయిన తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళిపోయాను అనేటటువంటి మాట లూకస్వార్త మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రతి ప్రధాన యాజకుడు వాళ్ళ యాత్రను ముగించుకొని వెళ్ళిపోతూ వచ్చినారు కానీ ఈ ప్రధాన యాజకుడు ఎవరన్నా నిరంతరము మనకు ఉండేటటువంటి వాడు ఆయన మార్పు లేని యాజకత్వము కలిగినటువంటి వాడు ఆయనే నిజమైనటువంటి దేవుడు కాబట్టి ఇక కొంచెం మనం చూద్దాం ఆయన ఎలాంటి వాడు సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు ఆయన ఎలాంటి వాడు అంట మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు ఎన్నో వచనాలు ఉందన్నమాట చదవండి విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు
ఆయన ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఆయన నిరంతరము జీవించేటటువంటి వాడు. నిరంతరము జీవించేటటువంటి శక్తి ఎవరికి ఉంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. నిరంతరము యాజకత్వము జరిగించేటటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్ ఎవరికి ఉందనంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికే ఉందన్నమాట. కాబట్టి ఈ మెల్కీసెదెకు ఆ కాలంలో ఉన్నాడు, ఈ కాలంలో కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి మరొక పేరు ఏంటంటే మెల్కీసెదెకు. కాబట్టి ప్రభువిడలుగా ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాల. ఈ యొక్క మెల్కీసెదెకు యొక్క గుణ లక్షణాలు ఇక్కడ 26వ వచనంలో మనం చూడవచ్చు. 26వ వచనంలో ఆయన ఎలాంటి వాడంటే పవిత్రుడు. కాబట్టి ఈ యొక్క మెల్కీసెదెకు ఎలాంటి వాడంట? ఆయన పవిత్రుడు. యేసుప్రభు వారి గురించి కూడా రాయబడిన మాట ఏంటండి? పరిశుద్ధుడు, పవిత్రుడు అని రాయబడింది. నేను పరిశుద్ధున్నాయి ఉన్నాను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు. పేతురు రాసిన మొదటి పత్రిక 14:16 మనం చూసినట్లయితే నేను పరిశుద్ధుడునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుడని వ్రాయబడి ఉన్నది కాగా మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. కాబట్టి యొక్క మెల్కీసెదెకు పరిశుద్ధుడు. ఆ మెల్కీసెదెకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి యేసుప్రభు వారు కూడా ఒక సందర్భాలు అన్నాడు. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చూపించగలరా? 41వ వచనం అనుకుంటా. యోహాను సువార్త 8వ అధ్యాయము 41-42 చూడండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా. యోహాను సువార్త 8వ అధ్యాయం దొరకలేదా? నలభై ఆరా చదవండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను చాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు. ఈ యొక్క మెల్కీసెదెకు గురించి కూడా ఇక్కడ చెప్పండిన మాట ఏంటంటే ఆయన కూడా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన నిర్దోషి, ఆయన నిర్దోషి. పిలాతు వచ్చాడు. పిలాతు వచ్చి అయ్యా నీ గురించి నువ్వేం చెప్పుకోవా అని చెప్పినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. పిలాతు యొక్క భార్య కూడా వచ్చింది, ఆయన నిర్దోషి, నీ దయచేసి ఆయన మీద ఏ నోరం నువ్వు మోపుకో అని చెప్పినప్పుడు ఆయన విషయంలో నేను నిర్దోషిని అని చెప్పి ఆయన చేతులు కనుక్కుంటాడు. ఆయన మీద ఎటువంటి నేరం మోపడానికి కూడా ఎవరు కూడా సాహసించలేదు. కాబట్టి ఆయన నిర్దోషి. ప్రభు అయినటువంటి యేసుప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి ఆయన. కాబట్టి ఇక్కడ మెల్కీసెదెకు గురించి కూడా చెప్పండి మాట ఏంటంటే ఆయన నిర్దోషి. తర్వాత నిష్కల్మషుడు, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కల్మషము లేనటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుప్రభువారు స్వచ్ఛమైన చూపు కనుక అనేక మంది మీద పడితే చాలు వాళ్ళు బాగుపడిపోయేవాళ్ళు, వాళ్ళు స్వస్థపరచబడేవారు. యేసుప్రభువారి యొక్క స్వరం వాళ్ళ చెవుల్లో వినబడితే చాలు వాళ్ళు వాళ్ళ యొక్క హృదయాంతరంగాలు బాగుపడిపోయేటి. కాబట్టి ఆయన స్వచ్ఛమైనటువంటి కల్మషము లేనటువంటి వాడు, నిష్కల్మషుడు, నిష్కల్మషుడు. ఇంకా అంతమాత్రమే కాకుండా ఇక్కడ పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, సరిపోయినవాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా ప్రభు వల్ల ప్రభు సన్నిధిలో మనం ఆరాధనలోనికి వెళ్ళేదానికంటే ముందుగా ఈ యొక్క యేసుప్రభువారు ఎలాంటి, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి వాడు? ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నటువంటి వాడు, ఆయన నీతికి రాజు, ఆయన సమాధానపు రాజు, ఆయన ఎల్లప్పుడూ యాజకత్వము చేసేటటువంటి వాడు, ఆయన మనల్ని రక్షించడానికి సామర్థ్యము కలిగినటువంటి వాడు, సంపూర్ణంగా ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన అసంపూర్ణ, ఆయనకి ఇది చేత ఇది ఇది చేత కాదు అనేటటువంటిది ఏది కూడా లేదనమాట. ఆయన మనల్ని ప్రతి విధమైనటువంటి పాపము నుండి కూడా సంపూర్ణంగా రక్షించేదాని కొరకు ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు.
కాబట్టి ఈ సామర్థ్యం కలిగినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టుకొని చాలామంది కూడా అపవిత్రులుగా చెడిపోయిన వారిగా ఇంకా అలాగలాగా ఉంటారు. చాలామంది ఇంకా మేము క్రైస్తవులమని పేరు చెప్పుకుంటూ కూడా ఇంకా లోకంలో పాపములో రకరకాల అలవాట్లు గుండా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క జీవితంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా అసమాధానకరంగా ఉంటూ ఎంతో వేదనకరమైనటువంటి జీవితం. కారణం ఏంటంటే వారు వాళ్ళ హృదయంలో సంపూర్ణంగా ప్రభుకి చోటు ఇవ్వనొల్లనేటువంటి కారణాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారికి మనము చోటిస్తామో ఆ యొక్క మెల్కీసెదెకు యొక్క అబ్రహాము తన హృదయంలో తన ఇంటిలో ఆయన చోటిచ్చాడు. అంత మాత్రమే కాదు తనకిచ్చినటువంటి ఆస్తిలో కూడా పదివ భాగము ఈ మెల్కీసెదెకుదే అని చెప్పి ప్రతి దాంట్లో కూడా పదివ భాగాన్ని తీసి ఆ యొక్క అంటే ఈ యొక్క దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడం కూడా ఆరాధనేనండి. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడం కూడా వర్షిప్ చేయడమే, దేవుణ్ణి మహిమపరచడమే. ఆరాధన అంటే ఏంటి? దేవుణ్ణి మహిమపరచడం. అది క్రియల ద్వారా అవ్వచ్చు, పెదవుల ద్వారా అవ్వచ్చు, హృదయం ద్వారా అవ్వచ్చు, వాక్యం చదవడం ద్వారా అవ్వచ్చు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకు ప్రకటించడం ద్వారా అవ్వచ్చు, ప్రభు కొరకు యథార్థంగా నమ్మకంగా జీవించడం ద్వారా అవ్వచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించేది కూడా ప్రభువుని ఆరాధించడమే. కాబట్టి చాలా సందర్భాల్లో మనం పెదవులతో మాత్రమే ఆరాధన చేస్తున్నాం కానీ మన క్రియల ద్వారా ఆరాధన చేయట్లేదు. ఉదాహరణకు సూర్యుడు చూడండి, చంద్రుడు చూడండి, వాళ్ళు క్రియల ద్వారా వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఆకాశములు దేవుని మహిమపరుచుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని వివరించుచున్నవి అని అంటాడనమాట. ఎక్కడుందన్నమాట దావీదు రాసినటువంటి కీర్తన 19 చూడండి, 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. చూసారా? కాబట్టి ఆకాశములంట దేవుని మహిమను వివరించుచున్నవంట, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచునంట. మరి వాటికి నోరుందా? చదవండి అన్నమాట. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు, వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. చూసారా? కాబట్టి ఇక్కడ మరి సూర్యుడికి నోరు లేదు, చంద్రుడికి నోరు లేదు, భూమికి నోరు లేదు, నక్షత్రాలకు నోరు లేదు, ఆకాశానికి నోరు లేదు, మేఘాలకు నోరు లేదు, చెట్లకు నోరు లేదు. ఈ విధంగా దేవుడు సృజించినటువంటి అనేకమైనటువంటి వాటిలో వాటికి నోరు లేదు, కానీ అవి జీవిస్తూనే ఉన్నాయి, కానీ అవి దేవుని మాటకి లోబడుతూనే ఉన్నాయి, కానీ అవి దేవుణ్ణి ఆరాధన చేస్తూనే ఉన్నాయి. ఎలాగా? దేవుని మాట వినడం ద్వారా. ఎలాగ ఆరాధన చేస్తున్నవి? దేవుని మాట వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యానికి లోబట్టడం ద్వారా అవి ఆరాధన చేస్తున్నాయి. మనం నోటితో ఆరాధన చేస్తేనే ఆరాధన అని అనుకుంటాం, కానీ మన క్రియలు కూడా ప్రభునామాన్ని మహిమపరచాలా, మన క్రియలు కూడా ప్రభువుని ఆరాధించాలా కదా. ఏదో గుడికి వెళ్ళి ఏసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి రెండు మాటలు చెప్పి ఆ దేవుడికి ఏదో మనకి ఇచ్చిన దాంట్లో ఏదో కానుక చెప్తే నేను ఈరోజు ఆరాధన చేసిన ప్రభువుని గణపరిచిన ప్రభు మందిరానికి వెళ్ళా నువ్వు ఆరాధనకు రావు ఏవి రావని చెప్పి వేడే వాళ్ళకి వెళ్ళి ఎంతో చులకనకు చూస్తాం మనం కదా. ఎందుకంటే ఇవాళ నేను ఆరాధనకి వెళ్ళి వచ్చినాని. కానీ వాస్తవంగా దేవుడు నిన్ను నన్ను మనల్ని పరిశీలన చేస్తే నిజంగా మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నవా? సూర్యుడు ఉన్నాడు, ఆయన ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు చెప్పిన మాట ఒక్కరోజు కూడా తూచా తప్పకుండా ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడు. చంద్రుడు ఉన్నాడు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో రకాల పరిస్థితులు వస్తున్నాయి, కానీ ఆయన మాత్రం ఆగట్లే. ఒకసారి పగలే చీకటైపోతుంది. అయ్యో నాకు ఇలా ఎలాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటని సూర్యుడు ఏ రోజు కూడా బాధపడలే. అయినా కానీ దేవుడు ఇట్లాంటిది నాకు ఏర్పాటు చేశాడు కాబట్టి నేను ఈ విధంగా నేను కొనసాగిస్తానని చెప్పి దేవుడు ఏదైతే సూర్యునికి ఆజ్ఞాపించాడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఆయన విశ్రమించలేదు. దేవుని యొక్క చిత్తము చొప్పున, దేవుని యొక్క వాక్యం చొప్పున, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున తనేం చేస్తున్నాడు?
దేవుడు వాతావరణానికి ఆజ్ఞాపించాడు, నువ్వు ఎండాకాలం ఎండే రావాలి, శీతాకాలము చలే రావాలి, వర్షాకాలం వానే రావాలని చెప్పి ఈ మూడు కాలాలు ఆజ్ఞాపిస్తే దాని ప్రకారమే ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా జరుగుతూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా మానవుని యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. కానీ మానవుడు మాత్రమో ఏం చేస్తున్నాడండి, మానవుడు మాత్రం దేవుడి నామాన్ని మహింపరచట్లే, దేవుని యొక్క వాక్యానికి వెలుపల జీవితాన్ని జీవిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధించట్లే. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన మెలికిసేదేకు క్రమము చొప్పున నిరంతరం ఆయన యాజకుడు అయినాడు, ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేసేటటువంటి వాడు. కాబట్టి అటువంటి దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరిక ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన నిన్ను నన్ను మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన నీతికి రాజు, సమాధానపు రాజు, నీకు నాకు మనకి సమాధానం అనుగ్రహించేవాడు, నీకు నాకు మనకి నీతిని అనుగ్రహించేవాడు, నీ కొరకు నా కొరకు మన కొరకు ప్రార్థన చేసేటటువంటి వాడు. మనందరికీ కూడా గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన శక్తి